కరీంనగర్ మాజీ మేయర్ స్థానిక సంస్థల ఎంఎస్సీ స్వతంత్ర అభ్యర్థి రవీందర్ సింగ్ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నిక అవినీతికి ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికనే, మంత్రులంతా క్యాంపు రాజకీయాలు చేస్తున్నారని, క్యాంపు రాజకీయాలు తనకేమీ కొత్త కాదని, ఈ ఎన్నికల్లో 100% గెలవబోతున్నామని దివా వ్యక్తం చేశారు. 12 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉండి 12 నిమిషాలు కూడా స్థానికంగా ఉండలేకపోయాడన్నారు. అన్ని పార్టీల మద్దతు అడుగుతున్నానన్నారు. ఉద్యమకారులను పక్కన పెట్టి ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెడుతున్నారని, ఉద్యమకారులకు అన్యాయం జరిగిందనే నేను పార్టీకి రాజీనామా చేసి పోటీలో నిల్చున్నానన్నారు. 4 నెలలు కూడా ఖాళీ ఉండకుండా కేసీఆర్ కుటుంబ సభ్యులు పదవులు మాత్రం వెంటనే భర్తీ చేస్తున్నారన్నారు ఆయన. ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు తనకే వేసి గెలిపిస్తే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యలపై పోరాటం చేస్తామని రవీందర్ సింగ్ అన్నారు. ఆయన వెంట వంగన శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఎంపీటీసీల జీతం సమయానికి వెళ్ళలే, కానీ నా నామినేషన్ నిన్ననే అందరికి పైసలు పడ్డాయి. మొదటిసారిగా ఎంపీటీసీ గౌరవ ఎంపీటీసీల జీతం పడడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు పడలేదు. ఇంకొక విషయం ఏంటంటే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక జీవో ఇచ్చేసిండు. 7 సంవత్సరాల క్రితం పెండింగ్ ఉన్న జీవోను అమౌంట్ను రిలీజ్ చేసిండు. ఈ వివరాలు వచ్చింది, ఇది నా నామినేషన్ కదా మీకు జీతాలు పడడం, నా నామినేషనే కదా మీకు జీవోలు రావడం. ఇంకా నేను గెలిస్తే కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టి ఎంపీటీసీల గౌరవాన్ని, జెడ్పీటీసీల గౌరవాన్ని, కౌన్సిలర్ల కార్పొరేటర్ల గౌరవాన్ని నేను కాపాడుతానని మిమ్మల్ని అందరూ కూడా మనవి చేస్తున్నా. ఉద్యమకారులను అండగా ఉండవలసిన బాధ్యత మీరు ఇచ్చిన టికెట్లలో ఎక్కడ ఉంది అనుకుంటున్నాం. 2 విషయాలు. ఇంకొకటి, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఓడిపోయింది. 4లో భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు ఆ భారతీయ జనతా పార్టీ పైన ఓడిపోయిన వినోద్ కుమార్ గారు కరీంనగర్ నుండి, కవితక్క గారు నిజామాబాద్ నుండి, ఒక 4 నెలలను వాళ్ళని వాళ్ళు పట్టి ఉంచలేవా? 4 నెలలు తీసుకొని మంత్రి పదవి ఇచ్చేసారు. మీరు మంత్రి పదవి ఇచ్చేసి ఆమెకు ఎమ్మెల్సీపీ ఇచ్చేసి ఈరోజు 4 నెలలు వాళ్ళని పట్టి ఉండలే, కానీ ఉద్యమకారులను మాత్రం 8 సంవత్సరాలు వచ్చి పట్టి ఉంచుతున్నాం. కాబట్టి ఆలోచించండి దయచేసి. మీరు ఒకసారి ఎవరికి దక్కా అన్నట్టు ఒక దక్కా ఇచ్చిందనుకోండి, మళ్ళీ ఒకసారి మన హుజురాబాద్ రిపీట్ కావాలి. సమాజం చూస్తుంది మొత్తం కూడా, యావత్ తెలంగాణ ఈరోజు కరీంనగర్ వైపు ఉంది. ఇటు ఉద్యమకారంగా పోటీ చేస్తున్నా, అటు ఉద్యమ ద్రోహులుగా ఉన్నారా? నిర్ణయించుకోవాల్సిన ఈరోజు ఎంపీటీసీలది, జెడ్పీటీసీలది, గౌరవ కార్పొరేటర్లది, మన కౌన్సిలర్లది, మిగతా గౌరవ ప్రజాప్రతినిధులు. కాబట్టి ఇది అవకాశాన్ని మీరు తీసుకోవాలి. రాబోయే రోజుల్లో మా ఎంపీటీసీలు ఒక మంచి వ్యక్తి కేసీఆర్ని మన గ్రామాలన్నీ కూడా ముక్త కట్టంతో మీకు సన్మానం చేస్తాయి. అరే, ఒక ఉద్యమకారిని గెలిపించారు, ఒక పోరాట యోధిని గెలిపించారు, ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు చేసిన వాళ్ళు గెలిపించారు అని అంటారు. కానీ మీరు వాళ్ళ కోటెత్తే కేవలం ఏమనుకుంటారో మీరే దయచేసి గమనించాలని చెప్తున్నా. కేటీఆర్ గారికి నేను ఇంకో సవాల్ ఇస్తున్నా. నిద్రలో కనుక లేపినా కానీ 900 ఓట్లు మీకు పడాలి. నిద్రలు తట్టుతే 900 ఓట్లు మీకు పడాలి. మరి ఎందుకు క్యాంప్ పెడుతున్నాం? ఎప్పుడన్నా ఎక్కడన్నా చరిత్రలో మంత్రులు క్యాంపులో పండుకున్న రోజులు ఉన్నాయా అని అడుగుతుంది. మంత్రులు క్యాంపులలో పండుకున్న రోజులు ఉన్నాయా? మంత్రులు కాపలు కాస్తుండ్రు, కాపలు కాసే రోజులు ఉన్నాయా? మంత్రులు 4 కోట్ల ప్రజలపైన మంత్రి, 4 కోట్ల ప్రజలకు మంత్రి అయినే అలాంటి మంత్రులు ఈరోజు కాపలు కాస్తుండ్రు. ఏం ప్రమాణ స్వీకారం చేసిన మీరు? రాజ్యాంగాన్ని కాపాడతాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. మేము మా నిధులను చాలా చక్కగా ఉపయోగించుకుంటామని మొన్ననే కదా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. సో ప్రమాణ స్వీకారం చేసి 3 సంవత్సరాలు కాలేదు, మర్చిపోయిందని అడుగుతున్నా. ఉద్యమ ద్రోహులందరూ కేసీఆర్ గారి ఇంట సొర్రిండ్రు, ఉద్యమంలో సొర్రిండ్రు. ఈ ఉద్యమకారులందరినీ కూడా బయటికి పంపుతారు ఒక్కొక్కటి. ద్రోహులందరూ దగ్గర, ఉద్యమకారులందరూ బయట. ఇది జరుగుతుంది. నేను చెప్పుడు కాదు, లెక్కేసుకున్న మంత్రులలో చాలామంది ఉద్యమానికి వ్యతిరేకించిన వాళ్ళే ఈరోజు ఒక్కొక్కరుగా పార్టీ పెడుతుండ్రు, ఒక్కొక్కరు పార్టీని వదిలేస్తుండ్రు, ఉద్యమకారులందరూ దూరం అవుతుండ్రు. మరి దీనిపై ఆలోచించవలసిన అవసరం ఉంది.